జేపీ న్యూస్కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి శాసనసభ్యుడు కురుగుళ్ళ రామకృష్ణ నేడు వెంకటగిరి పట్టణంలో పలు వార్డులను సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ నందు కురుగుళ్ళ రామకృష్ణ మాట్లాడుతూ 14వ వార్డు ప్రాంతంలో ప్రత్యేక గ్రాంట్లతో అభివృద్ధి చేస్తామని అన్నారు. అంతేకాకుండా జగన్ పై కోడి కత్తి పోటు విషయాన్ని తీవ్రంగా విమర్శించారు. డ్రైన్స్, రోడ్స్ సమస్యలు ఉన్నాయి. మరి అక్కడ ప్రజలు వచ్చి మొన్న కంప్లైంట్ ఇచ్చారు. దానికోసం వెళ్ళి ఈరోజు అక్కడ చూసి వాళ్ళంతా పరామర్శించి అది కొంత మున్సిపాలిటీ ఉన్నది, మున్సిపాలిటీ ఉన్న భాగాన్ని త్వరలోనే ఆ రోడ్లు ఏర్పాటు చేస్తాం. ఇంకా పంచాయతీ ఉన్నటువంటి దాన్ని మాకు స్పెషల్ గ్రాంట్ వచ్చిన దానిలో దాన్ని కూడా పనులు ఏర్పాటు చేస్తాం అని చెప్పి రావడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలోనే ఈరోజు ముఖ్యమంత్రి ఆగ మేఘాలుగా ఈ రాష్ట్రంలో రోడ్డు బడ్జెట్ ఉన్నా మరి అభివృద్ధిలో ముందుంటున్నాం, అన్ని రాష్ట్రాల కన్నా ముందుంటున్నాం కాబట్టి దానికి కూడా పనులు చూస్తే అది కూడా చేస్తాం అని చెప్పి తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి జగన్ నాటకాలు ఆడుతూ ఉన్నాడు ఆయన. మరి ఈ విధంగా వాళ్ళ అభిమాని ఆయన ఫేవరెట్ వారి దగ్గర కోడి పందేసేటువంటి కత్తితో పొడిపించుకొని ఆయన ఈరోజు గణించి నవ్వుతూ హైదరాబాద్ పోయి అక్కడ హాస్పిటల్ జాయిన్ అయ్యి ఈరోజు కేంద్రం కూడా మరి ఇలా ఎంత నాటకాలు ఆడుతూ ఉన్నారు. అందులో భాగం మన గవర్నర్ కూడా, మరి ఈయన కూడా అమ్ముడుపోయాడు. ఒక గవర్నర్గా ఉన్నటువంటి వాడు గవర్నర్ చేయాలని పని చేయకుండా ఆయన కూడా తప్పుదోవ పట్టించి మరి తప్పుగా డైరెక్ట్గా డీజీతో మాట్లాడడం, ప్రభుత్వాన్ని అడగాల, దానికి ప్రోటోకాల్ ఉంటుంది, అవి కూడా తెలియకుండా గవర్నర్ పనిచేస్తుంటే ఇంతకున్న మనకి మన రాష్ట్రాన్ని బట్టి దరిద్రం పోట్లేదు. కాబట్టి ఇక్కడైనా ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాడు, దేనికైనా ఏ అద్భుతాలకైనా పాల్పడతాడు, కేవలం ముఖ్యమంత్రి సీటే కావాలా అనే ఉద్దేశం కానీ మరొకటి కాదు. వాడు క్లియర్గా చెప్తున్నాడు, జోబీలో లెటర్లు ఉన్నాయి, ఈ విధంగా చేస్తే సింపతి వస్తుంది, నేను ఎక్కువ సీట్లు రావాలనే ఉద్దేశంతో చేయించుకున్నాడు. కాబట్టి రోజా మాట్లాడతా ఉంటే మరి ఈ రాష్ట్రంలో మంత్రులు చేయించినట్టు పార్టీ చేయించినట్టు ఉంటుంది. ఇది జరిగింది ఈ రాష్ట్రంలో, ఈ స్టేట్ కాదమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ లిమిట్స్లో ఎయిర్పోర్ట్ అంటే ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఎవరు పోయినా కానీ బట్టని కూడా చెక్ చేస్తారు. అలాంటి మీరు కేంద్రాన్ని అడగాల, మరి కేంద్రం మీరు కొలిడ్ అయిపోయి రాష్ట్రం మీద పడితే మేమేం చేస్తాం, ఇది అది కూడా తెలుసుకోవాలని చెప్పనేసి తెలియజేస్తూ మరి ప్రతి ఒక్కరికి లిమిట్స్ ఉంటాయి, ఆ లిమిట్స్తోనే ఉండాలి కానీ అద్దు మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు రోజమ్మ గారు, తమరు కూడా తెలుసుకోవాలి.